గవర్నర్లు రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ను దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బిల్లులపై గవర్నర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. గవర్నర్ పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలిపేలా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. తమ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్లో లేవని, కేవలం 2 బిల్లులకు మాత్రం అదనపు సమాచారం కావాలని గవర్నర్ కోరారని గవర్నర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.